టీజర్ మొదట్లో కోట్లలో ఒకడు ఆడు కుడితే కోలుకోలేవు అనే మాస్ డైలాగ్తో రవితేజలోని మాస్ యాక్టర్ని చూపించారు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కామెడీగా ఏదైనా మ్యూజిక్ పెట్టించరా డైవర్ట్ అవుతాను అనే డైలాగ్తో రవితేజ గారిలోని ని బయటకు తీసుకొచ్చారు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ మూవీలో రవితేజ గారు డబుల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు ఒకరు హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి ఉద్యోగం పోగొట్టుకొని బేకారుగా తిరుగుతుంటారు ఇంకొకరు హీరోయిన్ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఒక కంపెనీకి సీఈఓ ఇక్కడ హీరోయిన్ శ్రీలీల ఇద్దరిని ప్రేమిస్తుంది ఇందులో ఎవరిని హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది అనేది సస్పెన్స్ ఈ మూవీలో ఆనంద్ చక్రవర్తి తన బర్త్డే నెల రోజులు ఉండగా వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటాడు కానీ ఖాళీగా ఉండే స్వామి నెలలో ఒక ఉద్యోగమైనా సంపాదించాలని కష్టపడుతుంటాడు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే స్వామికి ఆనంద్ చక్రవర్తి కంపెనీలో ఉద్యోగం దొరికి ఇద్దరు ఒకరు ఒకరు చూసుకుంటారు కలుసుకుంటారు లైక్ గౌతమ్ నంద మూవీలో గోపిచంద్ వాళ్ళ ప్లేస్లు మార్చుకున్నట్టు ఇక్కడ వాళ్ళ ప్లేసెస్ చేంజ్ చేసుకుంటారా అనే విషయం గురించి మనం ఆలోచించాలి ఆల్మోస్ట్ అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను మనకు కావాల్సిన వారికి చేస్తే మోసం మనం కావాలి అనుకున్న వారి కోసం చేస్తే న్యాయం ఈ డైలాగ్లో చాలా అర్థం ఉంది ఎందుకంటే ఇక్కడ ముందుగానే విలన్ స్వామిని చూసి స్వామికి కావలసినవి చేసి యూజ్ చేసుకుని ఆనంద్ చక్రవర్తి కంపెనీని తన స్థాయిని ఎలా కొల్లగొడతారు అనేది స్టోరీ ఉండొచ్చు ఇక్కడ ఈ డైలాగ్కి రవితేజ గారు త్రివిక్రమ్ మీకు చుట్టమా సార్ అని ఫన్నీగా రియాక్ట్ అవుతారు ఎందుకంటే త్రివిక్రమ్ గారు డైలాగ్స్ బాగా రాస్తారు కాబట్టి ఇక్కడ అర్థమైంది ఏమంటే ఒకరు ఊరమాస్ రోల్లో ఒకరు క్లాసు రోల్లో కనిపిస్తారని గారు ఒక డైలాగ్తో ఆదర కొట్టేశారు అది ఏంటంటే నేను వెనకున్న వారిని చూసి ముందుకు వచ్చిన వాడిని కాదు రోజు వెనక ఎవరూ లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని ఈ డైలాగ్తో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ మూవీ మొత్తానికి ఈ డైలాగ్ హైలైట్గా నిలవచ్చు ఈ మూవీలో ఒక వ్యక్తి స్వశక్తితో ఎలా ఎదిగాడు అనే విషయాన్ని ఎక్కువ చూపించారనుకుంటా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో దుమ్ము రేపేశారు భీమ్ సిసిరోలియో ఇంకా ఈ మూవీ డిసెంబర్ ఇరవై మూడున రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ సంవత్సరంలో వచ్చిన కిలాడీ మూవీతో ఫ్లాప్ అందుకున్న రవితేజ గారు ఈ మూవీతో సూపర్ హిట్ అందుకుంటారా మాస్ జాతర చేస్తారా అనే విషయాన్ని కామెంట్ చేయండి